ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు అత్యంత మహిమ గల కార్తీక పౌర్ణమి. మనకు కార్తీక మాసం ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది కదా, అదేవిధంగా రేపటి రోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషం. ఆ శివయ్యను ప్రార్థించిన వాళ్లకు నామజపం కానీ, దేవాలయాలకు వెళ్ళి దీపం పెట్టినా, మనం ఇంటిలో పూజ చేసుకున్నా, ఎలాంటి పరిహారం చేసుకున్నా, ఏ వ్రతం చేసినా, శివయ్య దర్శన స్మరణ ఏది చేసినా కూడా కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుందండి. అలాంటి కార్తీక పౌర్ణమి రోజు మనం చేయవలసిన ఒక అద్భుత పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం చేసే పరిహారానికి పరిపూర్ణ ఫలితం అనేది వస్తుందండి. ఇక ఆ పరిహారం ఏంటి, అందుకు కావలసిన వస్తువులు ఏంటి, ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక రేపు కార్తీక పౌర్ణమి కదా, పౌర్ణమి రోజు మనం అంటే అందులో కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు మనం ఇంట్లో చక్కగా దీపాలు పెట్టుకొని మన ఇంటిని ఆ శివయ్య ఆలయంగా కూడా భావించి మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. అదేవిధంగా శివాలయంలో వెళ్ళి శివయ్య ముందు దీపం పెట్టిన అత్యంత పుణ్య ఫలితం అనేది వస్తుందండి. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మనం ఇప్పుడు చెప్పబోయే ఒక మూడు వస్తువులు మీరు బియ్యంలో అనేది పెట్టాలి. ఇలా బియ్యంలో పెట్టినప్పుడు మనకు మన ఇంట్లో సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఇక ఆ వస్తువులు ఎందుకు బియ్యంలోనే పెట్టాలి అంటే, మనకు ప్రతి దానికి మనం సంపాదించే ప్రతి రూపాయి, ఒక ఆహారం అన్నం అనేది లోటు లేకుండా ఉండాలి. బాగా సంపాదిస్తున్నారు కానీ ఆరోగ్య సమస్యల వల్లనో లేదా ఏదో ఒక మరొక సమస్యల వల్లనో సరిగ్గా తినలేకపోతూ ఉంటారు. డాక్టర్లు అన్నం ఒక పూటే తినడం, ఒక కప్పే తినండి, ఒక గంటే తినండి, ఆహారం కూడా మనం ఇష్టపడినంత తినలేకపోయే ఒక సందర్భాలు కూడా చాలామందికి ఈ రోజులు ఉండి, ఇవంతా కూడా కొన్ని దోషాల వల్ల మనం అనుభవిస్తున్న కొన్ని సమస్యలు అన్నమాట. అవన్నీ కూడా పోయి మన ఆరోగ్యం బాగుండేలా, మనకు ఎలాంటి దోషాలు ఉన్న తొలగిపోయి మనకు సకల సంపదలకి, ముఖ్యంగా అన్నానికి లోటు లేకుండా ఇంట్లో సిరి సంపదలు నెలకొల్లాలంటే ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. రేపు కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చే భరణి నక్షత్రంలో మనకు కార్తీక పౌర్ణమి, ఒక్కొక్క నెలలో పౌర్ణమి రోజు ఒక్కొక్క నక్షత్రం అనేది వస్తుంది. అలాగా మనకు రేపు భరణి నక్షత్రం రావటం విశేషం. ఈ భరణి నక్షత్రం మనకు కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన పరిహారం బియ్యంలో ఇప్పుడు చెప్పబోయి మూడు వస్తువులు పెట్టాలి. అంతేకాకుండా ఎందుకు బియ్యంలో పెట్టాలనే మరొక ప్రశ్న అనేది అంటే, చంద్ర భగవానుడికి మనకు పౌర్ణమి అనగానే నిండు పౌర్ణమి, నిండు చంద్రుడు అనేది మనం పౌర్ణమిగా భావిస్తూ ఉంటాం. చంద్రుడుకున్న దోషాలన్నీ తొలగించి శివయ్య అనుగ్రహం ఇచ్చిన రోజు శివయ్య 16 సకల కళలు కూడా ఆయన కలిగి ప్రకాశవంతంగా వెలిగే రోజు పౌర్ణమి. అందులో మనకు కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి అత్యంత విశేషం. ఈ చంద్ర భగవానుడికి ఇష్టమైన ఒక వస్తువు బియ్యం, తెలుపు రంగులో ఉన్న బియ్యం అనేది చాలా ఇష్టం అన్నమాట. ఈ యొక్క తెలుపు రంగులో ఉన్న బియ్యంతో మనం ఇప్పుడు పరిహారం చేస్తున్నామండి. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వారు వెళ్ళి పౌర్ణమి యొక్క కాంతిలో, అంటే మనకు బయట మనకు మాకు ఆ యొక్క రశ్మి పడుతుంది, ఆ పౌర్ణమి నీడలో నిల్చుకున్నప్పుడు, నీడ మీన్స్ మనం ఆరు బయట ఇంట్లోనే కాకుండా ఆరు బయట ఒక 10 నిమిషాలైనా నిల్చుకున్నప్పుడు మనకున్న ఆరోగ్య సమస్యలు క్రమక్రమేణా తొలగిపోతాయి అన్నమాట. అంత పవర్ఫుల్ పౌర్ణమి కాబట్టి ఇలా చేయండి. ఆరోగ్య సమస్యలతో ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ చంద్రభగవాన్ని, శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకొని చంద్రుని కాంతిలో కాసేపు ఉండండి అనమాట కార్తీక పౌర్ణమి రోజు. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పరిహారం బియ్యంలో ఒక మూడు వస్తువులు పెట్టాలన్నాను కదా, ఆ మూడు వస్తువులు ఏంటి అంటే, బియ్యంలో పెట్టాల్సిన ఆ మూడు వస్తువులు, ఒకటి 2 రూపాయల కాయిన్. ఎందువల్ల అంటే 2 అనే సంఖ్య చంద్ర భగవానుడికి ఒక గురిగా చెప్పిన ఒక నంబర్ అన్నమాట. కాబట్టి 2 రూపాయలు అనేది తీసుకోవాలి. ఈ 2 రూపాయలు అనేది మనం 2 రూపాయలుగా తీసుకోవచ్చు, లేదా 1 రూపాయల కాయిన్స్ 2 కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం.
తర్వాత తీసుకోవాల్సింది ఒకే ఒక పసుపు కొమ్ము, ఒకే ఒక పసుపు కొమ్ము, అలాగే ఒకే ఒక యాలుక. ఈ పసుపు కొమ్ము అనేది కూడా మనకు గురు భగవాన్ని చేర్చేది, అంతేకాకుండా ఒక మంగళకరమైన వస్తువు. అదేవిధంగా యాలక అనేది కూడా చాలా సువాసన భరితమైన లక్ష్మీ స్వరూపంగా భావించే యాలక. ఈ యాలక ఒకటి, ఒక పసుపు కొమ్ము, 2 రూపాయల కాయిన్. 2 రూపాయలు లేదు అన్నప్పుడు ఏంటంటే 1 రూపీ కాయిన్స్ కూడా 2 అనేది కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ 3 వస్తువులు తీసుకొని మీరు బియ్యంలో దీన్ని పెట్టాలి. అయ్యో అలాగే బియ్యంలో పెట్టేస్తే మనం తీసుకునేటప్పుడు కలిసిపోతాయి కదా అనుకున్న వాళ్ళు ఒక జిప్లాక్ కవరు లేదా ఒక పేపర్లో మడిచిపెట్టడం లేదా ఒక ప్లాస్టిక్ కవర్, చిన్న ప్లాస్టిక్ కవర్ కట్ చేసి అందులో పెట్టి గట్టి బయటికి రాకుండా కట్టేసి బియ్యంలో పెట్టడం, ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత మనం యథావిధిగా బియ్యాన్ని వాడుకోవచ్చు. ఇక ఏ బియ్యం పెట్టాలి అంటే మీరు అన్నానికి ఏ బియ్యం అయితే వాడుకుంటారో ఆ బియ్యంలో కూడా పెట్టచ్చు అన్నమాట. కొంతమంది హాఫ్ బాయిల్ బియ్యం వాడతారు, ఒకరు ప్యూర్ పచ్చి బియ్యం వాడతారు. వాళ్ళు ఏ బియ్యం అయితే అన్నానికి వాడతారో ఆ బియ్యంలోనే అన్నమాట పెట్టుకోవచ్చు. ఇక ఇది ఎప్పుడూ కూడా ఇలాగే ఉండొచ్చు అంటే పౌర్ణమి కూడా మనం మార్చుకోవచ్చు. అంటే అదే వస్తువులు కూడా అదే 2 రూపాయలు ఉంచి ఆ యొక్క యాలక అలాగే పసుపు కొమ్మ కొంచెం ఎక్కువ రోజు లేకపోతే పొడి పొడి అయిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ 2 యాలక ఎవరి తొక్కని ప్లేస్లో వేసేసి మరొక పసుపు కొమ్ము మరొక యాలక అనేది ఆ 2 రూపాయలు అలాగే ఉంచి కూడా మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి కూడా ఇలా మార్చుకోవచ్చు అనమాట. అసలు ఎవరైతే ఈ యొక్క పరిహారం చేస్తారో పౌర్ణమి రోజు ఎలాంటి ఫుడ్కి కానీ వాళ్ళింట్లో సకల సంపదలకు కానీ ఎలాంటి లోటు ఉండకుండా ఉంటుంది. చాలా సులభమైన పరిహారమే ఈ యొక్క పరిహారం చేయడానికి మీరు ఖచ్చితంగా స్నానం చేసి అలాంటప్పుడు అంటే ఇది చేసుకొని అనమాట. మీరు ఈ వస్తువుల్ని చేతిలో పట్టుకొని ఆ చంద్రభగవాన్ని శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకొని అలాగే అన్నపూర్ణాదేవిని మనస్ఫూర్తిగా వేడుకొని మాకు అన్నానికి అలాగే సకల సంపదలకు ఎలాంటి లోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా వేడుకొని అప్పుడు బియ్యంలో అనేది పెట్టండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మనం చేసే కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకుండానే లాభాన్ని చేకూరుస్తాయి, ఫలితం అనేది ఆలస్యంగా కూడా వస్తుందండి. కాబట్టి ఎందులో ఏ యొక్క మహిమ ఉందో మనకు తెలియదు కాబట్టి అన్నీ ప్రయత్నించండి. అన్నీ అంటే ఎన్నెన్ని చేయనండి అనుకుంటే అని కూడా మీరు అడగచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు వీలైంది మీకు దొరికిన వస్తువులు అప్పుడు చేసుకోవచ్చు, లేదా కొన్ని కొన్ని ఖచ్చితంగా అవ్వాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు చేసుకోవచ్చు, ఏది మీకు నమ్మకంగా ఉందో అది చేసుకోవచ్చు. ఇది ప్రయత్నిద్దామనే ఒక నమ్మకం, కుదిరిన పరిహారము, కుదిరిన మంత్రం ఇలాంటివి చదువుకోండి. అన్నీ చేసుకోవాలని నేను చెప్పను, మీకు ఏది అవసరమో అదే చేసుకోండి అనమాట. తప్పకుండా మంచి ప్రయోజనం పొందండి. ఏదైనా సరే నమ్మకంగా చేస్తే అంత మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.